మొన్న రాత్రి ప్రతిష్ఠించిన ఛత్రపతి విగ్రహం నిన్న రాత్రి మాయమైంది. అమర్నగర్ చౌరస్తాలో దేశాన్ని పాలించిన చక్రవర్తి ఛత్రపతి శివాజీ అభిమానులు పెద్దపల్లిలో విగ్రహం ఏర్పాటుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎట్టకేలకు ఐలాండ్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ సంబరం తీరక ముందే మరో రోజు రాత్రి మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఛత్రపతిని మాయం చేసింది ఎవరనేది బయటకు తెలియదు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పేసి సిటీ కేబుల్లో కూడా మనం చూడడం జరిగింది. సరే ఎవరైతే పెట్టారో తెలియదు, ఎందుకంటే పెద్దపల్లి అనేది జిల్లా హెడ్ క్వార్టర్. ఇది ఈ హెడ్ క్వార్టర్లో ఛత్రపతి విగ్రహం లేదు. ఎవరో భక్తి మీద వాళ్ళ ప్రేమతోని ఎవరో ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారు. ఈ పెట్టిన విగ్రహాన్ని తెల్లారికి తెల్లారి నైట్ నైట్లే ఈ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అంటే దేనికోసమని ఈ విగ్రహాన్ని తొలగించడము, పెట్టింది ఎవరో మాకు తెలియదు, కానీ ఛత్రపతి శివాజీ అనేది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం ఛత్రపతి శివాజీ అనేది. హిందూ బంధువులు గర్వంగా చెప్పుకునే పేరు ఛత్రపతి శివాజీ. ఈ భారతదేశం మొత్తంలో ఛత్రపతి శివాజీ అంటే ఒక గొప్ప కీర్తి. తనను స్ఫూర్తి చేసుకొని ఎంతోమంది యువకులు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో ధైర్యంగా దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతున్నారు. అలాంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించడంలో ఉన్న ఆంతర్యం ఏమన్నది మాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరు తీసిరు, ఎందుకు తీసిరు అన్నది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ విగ్రహం ఎవరు పెట్టారు అనేది మాకు తెలియదు, కానీ పెట్టడం కూడా తప్పు కాదు. ఇది ఒక దేశద్రోహం అయితే కాదు. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దీని వెనుక అధికారులే ఉంటే అతి తొందరలో ఏదైతే విగ్రహాన్ని మీరు తొలగించారో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ గణేష ఉత్సవాల తర్వాత మళ్ళీ ఒకరోజు పూనుకొని ముహూర్తం పెట్టి మా శ్రీనివాసయ్య గారితో ముహూర్తం పెట్టుకొని పట్ట పగలొచ్చి బాగా జాగ్రత్తగా ఇక్కడ పెడతాం. అధికారులందరికీ దీని విషయంలో పర్మిషన్స్ కూడా మేము తీసుకుంటాం, పెడతాం. ఇకపోతే మీకు లీగల్గా లేదు అని చెప్పేసి మీకు అపోహ ఉండవచ్చు, కానీ పెద్ద పెళ్ళిళ్ళలో పబ్లిక్ ప్లేస్లలో పబ్లిక్ ఇబ్బందికరమైన ప్లేస్లలో విగ్రహాలు చాలా ఉన్నాయి. ఏ ఒక్క విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు. ఇది అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ విగ్రహాన్ని తొలగించారు అనేది ఖచ్చితంగా మాకు తేలాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ఖచ్చితంగా అతి తొందరలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్ప నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను.